వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ క్లాస్ కాంప్లెక్స్ నెంబర్స్ పార్ట్ వన్ వెన్ వి జాయిన్ స్కూల్ వి వివర్ టాట్ నంబర్స్ అలాంగ్ విత్ ఆల్ఫాబెట్స్ మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు అక్షరాలతో పాటు అంకెలను నేర్పించడం జరుగుతుంది సంఖ్యలు వన్ టూ త్రీ ఏబిసిడితో పాటు అంటే ద నంబర్స్ ప్లే వెరీ సిగ్నిఫికెంట్ రోల్ నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ ఆల్సో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ సంఖ్యలు గణిత శాస్త్రానికే కాదు మానవ అభివృద్ధిలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అలాంటి సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం మానవ అవసరాన్ని బట్టి సంఖ్యలు ఏర్పడ్డాయి ఏవైనా వస్తువులను లెక్కించడానికి ఒకటి రెండు మూడు వన్ టూ త్రీ

ఈ సహజ సంఖ్యా సమితిని ఎన్ ద్వారా సూచిస్తాం మిగతా మానవ అవసరాలకు ఖచ్చితమైనటువంటి సంఖ్యా రూపంలో వ్యక్తపరచడానికి ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం ఏమీ లేదు అనుకోండి ఏమీ లేదు అనే భావనను సంఖ్యా రూపంలో వ్యక్తపరచాలంటే టు ఎక్స్ప్రెస్ నథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ నెంబర్ దీస్ కౌంటింగ్ నంబర్స్ డు నాట్ సర్వ్ ద పర్పస్ ఈ సహజ సంఖ్యలను ఈ కౌంటింగ్ నెంబర్స్ను ఉపయోగించి ఏమీ లేదు అనే భావనను వ్యక్తపరచలేము కాబట్టి వీటితో పాటు మరొక సంఖ్య యొక్క ఆవశ్యకత ఏర్పడింది అదే సున్నా దట్ ఈస్ జీరో సో ఇలా అవసరాలను బట్టి సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి ఈ సహజ సంఖ్యలకు సున్నాను కలిపితే ఈ రెండు కలిపి ఈ సమితిని మనం పూర్ణాంకాలుగా పిలవడం జరుగుతుంది ద సెట్ ఆఫ్ దీస్ నంబర్స్ నోన్ యాజ్ ఓల్ నంబర్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ డబ్ల్యూ ఈ పూర్ణాంకాల సమితిని డబ్ల్యూతో సూచిస్తాం న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో పుట్టుగెదర్ ఆర్ నోన్ యాస్ వోల్ నెంబర్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డబ్ల్యూ పూర్ణాంకాలు మరి ఈ పూర్ణాంకాలతో అన్ని రకాల సమస్యలకు మనం సంఖ్యా రూపంలో వ్యక్తపరచ వచ్చా అంటే అదే ఉదాహరణలో ఒక వ్యక్తి ఆదాయం రెండు లక్షలు అనుకోండి రెండు లక్షలు అని చెప్పవచ్చు ఒక వ్యక్తి యొక్క ఆదాయము రెండు లక్షలు అప్పు చేశాడు అనుకోండి మరి అప్పు చేసినటువంటి రెండు లక్షలు మిగులుగా ఉన్నటువంటి రెండు లక్షలు ఒకే విధంగా సంఖ్యా రూపంలో చెప్పలేము అందుకనే అలాంటి పరిస్థితులను మనం తక్కువగా ఉంది ఒక క్రికెట్ టీంలో పదకొండు మంది ప్లేయర్స్ ఉంటారు ఇద్దరు తక్కువగా ఉన్నారు అనుకోండి టీం కంప్లీట్ కావడానికి ఇద్దరు తక్కువగా ఉన్నారు అంటే మైనస్ టూ పదివేల అప్పు ఉంది ఒక వ్యక్తికి ఆయన ఆదాయాన్ని సంఖ్యా రూపంలో చెప్పాలంటే మైనస్ టెన్ థౌజండ్ సో ఇలాంటి సందర్భాలను సంఖ్యా రూపంలో వ్యక్తపరచడానికి మనకు ఈ ఓల్ నెంబర్స్ పూర్ణాంకాలు సరిపోవు వాటికి తోడు రుణ సంఖ్యల యొక్క అవసరం ఏర్పడింది ద నెగటివ్ ఇంటీజర్స్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఈ ఓల్ నంబర్స్ నెగటివ్ ఇంటీజర్స్ను కలిపి ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలుగా పిలవడం జరుగుతుంది ఈ పూర్ణ సంఖ్యా సమితిని ఐ లేదా క్యాపిటల్ జెడ్తో సూచిస్తాం మరి పూర్ణ సంఖ్యల ద్వారా అన్ని సందర్భాల సంఖ్యా రూపంలో వ్యక్తపరచగలమా అంటే ఉదాహరణకు ఒక వస్తువును కొంత భాగాన్ని మనం వ్యక్తపరచాలంటే ఒక ఒక యాపిల్ను ముగ్గురికి సమానంగా పంచి దాన్ని సంఖ్యా రూపంలో వ్యక్తపరచాలన్నప్పుడు ఈ ఇంటీజర్స్ వల్ల వ్యక్తపరచలేం యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ థింగ్ బై యూజింగ్ ఇంటీజర్స్ సో వీ రిక్వైర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ నంబర్స్ సో అందువల్ల మనకు భిన్నాలు ఫ్రాక్షన్స్ యొక్క ఆవశ్యకత ఏర్పడింది ఒక వస్తువులో కొంత భాగము రెండు భాగాలు చేస్తే వన్ బై టూ ఒక వస్తువును మూడు భాగాలు చేస్తే వన్ బై త్రీ ఈ విధంగా భిన్నాల యొక్క ఆవశ్యకత ఏర్పడింది ఈ పూర్ణ సంఖ్యలకు భిన్నాలు కలిస్తే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం అంటే అకరణీయ సంఖ్యలు ఈ అకరణీయ సంఖ్య సమితిని క్యూ అనే అక్షరం ద్వారా సూచిస్తాం దాన్ని పి బై క్యూ రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యలుగా నిర్వచించడం జరుగుతుంది మరి అన్ని సందర్భాలకు అకరణీయ సంఖ్యలతో మనం వ్యక్తపరచగలమా అంటే అది కూడా అసంపూర్ణంగా ఉంది అందువల్ల పై కావచ్చు రూట్ టూ రూట్ త్రీ లాంటి సంఖ్యలు కూడా మనకు ఆవశ్యకత ఉంది మరి అలాంటి సంఖ్యలను కూడా కలిపితే వీటిని రియల్ నెంబర్స్గా పిలవడం జరుగుతుంది ఇవి వాస్తవ సంఖ్యలు ఈ వాస్తవ సంఖ్య సమితిని క్యాపిటల్ ఆర్ ద్వారా సూచిస్తాం వై డినోట్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ బై క్యాపిటల్ ఆర్ అంటే మనకు రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపి రియల్ నెంబర్స్ అవుతాయి ద రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ పుట్ టుగెదర్ వి కాల్ దెమ్ యాజ్ రియల్ నెంబర్స్ అండ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్ ఈ అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటాము ఈ వాస్తవ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఆర్ ద్వారా సూచిస్తాం మనము చిన్న తరగతులలో ఈ వాస్తవ సంఖ్యల వరకు మనం చదువుకొని ఉన్నాం వీ హ్యావ్ లర్న్ట్ ఇన్ అవర్ స్కూల్ ప్రీవియస్ క్లాసెస్ అప్ టు రియల్ నెంబర్స్ వీ డెల్ట్ విత్ అప్ టు రియల్ నెంబర్స్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ అయితే మరి వాస్తవ సంఖ్య సంఖ్యల ద్వారా అన్ని రకాల సమస్యల యొక్క సాధన చేయగలమా అంటే చేయలేము అందువల్లే మరికొన్ని సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది ఇప్పుడు ప్రస్తుతం మనం చదవబోతున్నటువంటిది సంఖ్యలు వాస్తవ సంఖ్యలు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా కొన్ని రకాల సంఖ్యల యొక్క ఆవశ్యకత ఉంది వి రిక్వైర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ నెంబర్స్ టు సాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాటినే ఇమాజినరీ నెంబర్స్ అంటాం ఇమాజినరీ నెంబర్స్ ఈ రియల్ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ పుట్టుగెదర్ వై కాల్ ద ఎంటైర్ నెంబర్ సిస్టమ్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు అని పిలుస్తాం ఈ వాస్తవ సంఖ్యలు ఈ కల్పిత సంఖ్యలను కలిపి సంకీర్ణ సంఖ్యలు అంటాం ఈ సంకీర్ణ సంఖ్య సమితిని క్యాపిటల్ క్యాపిటల్సీ ద్వారా సూచించడం జరుగుతుంది సో అవర్ ప్రజెంట్ Chapter is about complex numbers, Sankirna Sankyalu. The entire number system, all different kinds of numbers are classified into different categories, different sets. We can call them as different sets. Let us look at a glance. The set of natural numbers, it is very convenient to us to express all the different categories different sets of numbers in this venn diagram you can express them beautifully so the set of natural numbers is subset of whole numbers sahaja sankhya samiti purnankala samiti upasamiti adyavidanga the set of whole numbers is subset of integers పూర్ణాంకాల సమితి పూర్ణ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది అదేవిధంగా ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈ పూర్ణ సంఖ్యల సమితి అకర్ణీయ సంఖ్యల సమితికి ఉపసమితి అవుతుంది అదేవిధంగా ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈ అకర్ణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలకు ఉపసమితి అవుతుంది మరి ఈ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు మనకు సంకీర్ణ సంఖ్యలకు ఉపసమితి అవుతుంది యూ కెన్ అబ్జర్వ్ దిస్ వెన్ డయాగ్రామ్ నా కమింగ్ టు ద ప్రజెంట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద దర్లియర్ క్లాసెస్ వీ హర్న్డ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్

And quadratic equations in one variable. We have seen that the equation x square plus 1 is equal to 0 has no real solution since the square of every real number is non negative. This suggests that we need to extend the real number system to a larger system. Miru, okasari, you can observe. ఎక్స్ స్క్వైర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అనే సమీకరణాన్ని పరిశీలిస్తే ఈ వర్గ సమీకరణాన్ని సాధించాలనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ సో ఈ వర్గ సమీకరణానికి సాధన మనకు వాస్తవ సంఖ్యా సమితిలో ఎక్కడ కనిపించదు వీ కెనాట్ సాల్వ్ దిస్ ఈక్వేషన్ బై యూజింగ్ రియల్ నెంబర్ సిస్టమ్ సో ఈ వాస్తవ సంఖ్యలను ఉపయోగించి ఈ సమీకరణాన్ని మనం సాధించలేము మీరు ఒకసారి యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్ ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నట్టయితే వన్ స్క్వేర్ అనేది వన్ అవుతుంది మైనస్ వన్ అనేది రాదు సో ఎక్స్ వాల్యూ ఏది పెట్టినా మైనస్ వన్ రాదు వాస్తవ సంఖ్యలలో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అనే ఈక్వేషన్కు సహ వాస్తవ సంఖ్యలలో సాధన లేదు వన్ పెట్టినా ప్లస్ వన్ వస్తుంది సో ప్లస్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ సో వన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈవెన్ దో మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ దట్ బికమ్స్ ప్లస్ వన్ ఓన్లీ సో ఇన్ బోత్ ద కేసెస్ వే ఆర్ నాట్ గెటింగ్ మైనస్ వన్ సో ఎక్స్ స్క్వేర్

ఇలాంటి సమస్యలను సాధించడానికి ఈ మైనస్ వన్ మనకు రావడానికి ద స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఐగా తీసుకోవడం జరిగింది దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఐ దట్ ఈస్ ఇమాజినరీ నెంబర్స్ ఈ కల్పిత సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది సో నా దిస్ ఈజ్ అయోటా దిస్ సింబల్ ఈస్ ఐ దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ మీకు చిన్న తరగతులలో మైనస్ నెంబర్కు స్క్వేర్ రూటు మనం కనుక్కోలేము అని చెప్పి ఉండవచ్చు ఎస్ దట్ ఈస్ ట్రూ ఇన్ ద కేస్ ఆఫ్ రియల్ నెంబర్స్ వెన్ వు ఆర్ డీలింగ్ విత్ రియల్ నెంబర్స్ ఇట్ ఈస్ సర్టన్లీ వీ డూ నాట్ ఫైండ్ ద సల్యూషన్ ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెగెటివ్ నెంబర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాంప్లెక్స్ నెంబర్స్ సర్టన్లీ వీ డూ ఫైండ్ ద సల్యూషన్ ఫర్ ఈవెన్ Square root for a negative number also. What is the square root of minus 1? That is i. So, that is if you take the square, i square is minus 1 or square root of minus 1 is i. So, this is the introduction of i imaginary numbers in number system. Now, coming to the complex number. వాట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్య అంటే ఏమిటి అది ఎట్లా ఉంటుంది ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్యను ఏ విధంగా సూచిస్తాము జెడ్ అనే అక్షరంతో సంకీర్ణ సంఖ్యను సూచిస్తే ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వేర్ ఏ అండ్ బీ ఆర్ బోత్ రియల్ నెంబర్స్ ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్ ఏ అనేది వాస్తవ భాగము బి అనేది కల్పిత భాగము అంటాం సో ఇట్ ఈస్ డినోటెడ్ బై రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఐ స్క్వేర్ ఈజ్ మైనస్ వన్ సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్యను సూచించడం ఎట్లా అంటే సంకీర్ణ ప్రతి సంకీర్ణ సంఖ్యను రెండు భాగాలుగా సూచించడం జరుగుతుంది ప్రతి సంకీర్ణ సంఖ్యలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి వాస్తవ భాగము రెండు కల్పిత భాగం ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ కన్సిస్ టూ పార్ట్స్ వన్ ఈజ్ రియల్ పార్ట్ అండ్ అదర్ ఈజ్ ఇమాజినరీ పార్ట్ సో నెక్స్ట్ కమింగ్ టు ద ఈక్వాలిటీ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యల సమానత్వం ఎప్పుడు రెండు సంకీర్ణ సంఖ్యలు సమానం అవుతాయి వెన్ డు వి సే దట్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ లుక్ ఎట్ దిస్ ఇఫ్ యు టేక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండ్ జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐడి ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాష్ దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు డి అంటే ఇక్కడ రెండు సంఖ్యలు ఉన్నప్పుడు ఈ రెండు సంఖ్యలలో మనకు ఖచ్చితంగా ఎప్పుడు రెండు సంఖ్యలు సమానము అవుతాయి అంటే తప్పకుండా ఆ రెండు సంఖ్యలలో రియల్ పార్ట్ షుడ్ బీ ఈక్వల్ టు రియల్ పార్ట్ దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇమాజినరీ పార్ట్ షుడ్ బీ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ దెన్ ఓన్లీ వీ కాల్ దెమ్ యాజ్ ఈక్వల్ నెంబర్స్ వాస్తవ భాగము వాస్తవ భాగానికి సమానం కావాలి కల్పిత భాగము కల్పిత భాగానికి సమానం అయినప్పుడే ఆ రెండు సంకీర్ణ సంఖ్యలు సమానం అవుతాయి దిస్ ఈజ్ ద ఈక్వాలిటీ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ నా డెఫినేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్యను ఎలా నిర్వచిస్తామో ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈస్ అండ్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ కామా బి ఏ బి వాస్తవ సంఖ్యల ఇది ఒక ఆర్డర్డ్ పేర్ క్రమయుగ్మంతో సంకీర్ణ సంఖ్యను సూచించడం జరుగుతుంది ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై సి of all ordered pairs AB such that A belongs to R and B belongs to R. is Sankirna Sankhya Samiti AB La Kramayugmala Samiti A Vasava Sankhya B vasa Sankhya i a Vidanga. So the set of complex number is always a subset of R cross R, R ante Vasava Sankhya Samiti. టిజియన్ ప్రోడక్ట్కు ఉపసంతిగా దీన్ని నిర్వచించవచ్చు నా లెటర్స్ గో ఫర్ సమ్ ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఈ సంకీర్ణ సంఖ్యలలో కొన్ని ప్రక్రియలను ముందుగా అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యల యొక్క కూడిక వీటిని సంకలనం జెడ్ వన్ జెడ్ టూ రెండు సంకీర్ణ సంఖ్యలు తీసుకున్నట్టయితే ఏబి సో వీటిని జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ఏ విధంగా చేస్తామంటే రెండు సంకీర్ణ సంఖ్యలలోని వాస్తవ భాగాలను కూడాలి కల్పిత భాగాలను కూడాలి ఏ సి బి ప్లస్ డి యాజ్ సింపుల్ యాజ్ నార్మల్ అడిషన్ అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా తర్వాత నెగేటివ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ఒక సంకీర్ణ సంఖ్య యొక్క రుణాత్మకం

Is it is also almost similar to the addition. So, real part minus real part, imaginary part minus imaginary part it is almost all these are very simple just like as normal subtraction addition. Next, coming to multiplication, also very simple, you can multiply directly as we multiply in the case of algebraic factors. So, జెడ్ వన్ జెడ్ టు ఏబిసిడి రెండు సంకీర్ణ సంఖ్యలు అయితే జెడ్ వన్ ఇంటూ జెడ్ ఏసీ మైనస్ బీడీ ఏడి ప్లస్ బీసీ అవుతాయి సో ఆల్ దీస్ ఆపరేషన్స్ ఆర్ వెరీ సింపుల్ వెన్ వి ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ యూ కమ్ టు అండర్స్టాండ్ వెరీ వెల్ వీటిని లెక్కలు చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా వీటి గురించి అర్థం చేసుకోవచ్చు నా Let us practice some problems based on these concepts. So look at this problem very 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 simple problem. So I am hiding miku bodu clear Gakanvindanki. If Z1 is equal to 2, comma 3, Z2 is equal to minus 6, comma 5, then find Z1 plus Z2. So, let us solve this problem Z1 2 3, Z2 minus 6, 5, Rendu Sankirna Sankyalu Aite. So, we have to find Z1 is టూ కామా త్రీ సో ప్రతి సంకీర్ణ సంఖ్య ఒక క్రమయుగ్మం చేత సూచించవచ్చు లేదా ఏ ప్లస్ ఐబీ రూపంలో కూడా సూచించవచ్చు నౌ వి హ్యావ్ టు ఫైండ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ సో ఎట్లా ప్లస్ చేయాలి real part plus real part 2 plus minus 6 and imaginary part imaginary part 3 plus 5 2 plus minus 6 is minus 4 3 plus 5 is 8 so this is the addition of two complex numbers Chala simple. This is the addition of two complex numbers minus, minus four, comma, eight. So now let us take up one more problem. If z1 is equal to 2 minus 1 and z 2 is equal to 6 comma 3, then find z 1 minus z2. So, you could have subtraction only, it is also almost similar to addition. So, now let us take the given two complex numbers we have to subtract z1 minus z2. Subtraction is also similar to addition. So, real part minus real part. Now, 2 minus 6 and imaginary part minus imaginary part. So, minus 1 minus 3 is the ordinary subtraction log on a

Subtraction and addition. Now let us look at this. Write the additive inverse of the following. Additive inverse a sankalana, vilomam. Now, let z is equal to three comma five is the given number. And additive inverse. దీనికి సంకలన విలోమం ఏమవుతుంది అంటే యాడిటివ్ ఇన్వర్స్ సో యాడిటివ్ ఇన్వర్స్ అంటే సంకలన విలోమం మైనస్ జెడ్ అవుతుంది జెడ్కు సంకలన విలోమం మైనస్ జెడ్ ఇక్కడ త్రీ అనేది మైనస్ త్రీ అవుతుంది ఫైవ్ అనేది మైనస్ ఫైవ్ అవుతుంది దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 సింపుల్ సో అడిటివ్ ఇన్వర్స్ రాయడము చాలా ఈజీ నా లెటెస్ టేక్అప్ సెకండ్ బీట్ లెట్ ద గివెన్ నెంబర్ మైనస్ సిక్స్ ఫైవ్ ప్లస్ టెన్ మైనస్ ఫోర్ దీనికి అడిటివ్ ఇన్వర్స్ రాయాలి అయితే ఫస్ట్ వీ హ్యావ్ టు సింప్లిఫై ఫస్ట్ యాడ్ చేయాలి రెండింటిని మైనస్ సిక్స్ ప్లస్ టెన్ ఫైవ్ ప్లస్ మైనస్ ఫోర్ ముందు యాడ్ చేసిన తర్వాత అప్పుడు అడిటివ్ ఇన్వర్స్ రాయాలి సో టెన్ మైనస్ సిక్స్ ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఈజ్ వన్ సో నౌ దిస్ ఈజ్ ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్ నౌ అడిటివ్ యూనివర్స్ ఆఫ్ దిస్

These are very simple basic operations addition, subtraction, and multiplication. Now, this we can take up in the next class. Now, you can take some. assignment if z 1 is equal to 6 comma 3 and z 2 is equal to 2 minus 1 then find z 1 minus z 2 so we will take up the multiplication in the next class so this is the introduction of complex numbers so go through the video so you can follow it is very easy it is very important and easy chapter so thank you thank you for watching